అనంత పద్మనాభ స్వామి గుడి అన్న వెంటనే మనకు అక్కడ ఉండే రహస్య గదులు అలాగే బంగారు నిధి మీకు నాగబంధము పురాణాలు గరుడ పురాణంలో ఆ పాట ఇలా ఎన్నో విషయాలు మనకు గుర్తుకొస్తాయి అంటే అంతా కూడా రహస్యాల గుడి అంటేనే మీకు బోల్డ్ రహస్యాలు మర్మాలు దాగి ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక విషయం అంటే ఎవరు చాలామంది మాట్లాడని ఒక విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు చూడండి సెప్టెంబర్ ఇరవై మూడు ప్రతి సంవత్సరం కూడా మీకు సరిగ్గా సాయంత్రం అయ్యే సమయానికి మీకు ఆనంద పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర మీకు విపరీతమైన జనాలు సో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక విచిత్రమైన ఒక సంఘటన ఐదు నిమిషాల పాటు ఈ సంఘటన జరుగుతూ ఉంటుంది అంటే ఈ గుడికి ఫైవ్ స్టోరీ ఫ్లోర్స్ ఉంటాయి ఐదు స్టోరీస్ ఉంటాయి సో మీకు సూర్యాస్తమనం అవుతున్నప్పుడు ఒక్కొక్క విండో అంటే ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క విండో ఉంటుంది ఆ విండో నుంచి ఆ విండో లోపల నుంచి మీకు సూర్యకాంతి అలా వస్తూనే ఉంటుంది మీకు అలా ఐదు ఫ్లోర్ల దగ్గర కూడా వచ్చి మీకు సూర్యాస్తమనం అనేది జరిగిపోద్ది ఇది చూడడానికి మీకు కుప్పలు తెప్పలుగా జనాలు ఉంటారు సో ఇందులో ఏంటి విచిత్రము అంటే దీన్నే ఇంగ్లీష్లో ఈక్సోనాక్స్ అంటారు ఈక్సోనాక్స్ అనేది మీకు ఏంటంటే మీకు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది చూసారా ఆ ఇరవై నాలుగు గంటల్లో మీకు సూర్యుడు పగలు పన్నెండు గంటల సేపు రాత్రి పన్నెండు గంటల సేపు అంటే ఈక్వల్ గా డివైడ్ అయిన రోజు ఇది సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే ఈక్వెనాక్స్ అనేది జరుగుతుంది అంటే మార్చ్ ఈక్వెనాక్స్ అంటారు సెప్టెంబర్ ఈక్వెనాక్స్ అంటారు సెప్టెంబర్ ఇరవై మూడున ప్రతి సంవత్సరం కూడా ఐదు నిమిషాల పాటు ఈ విచిత్రం అనేది మీకు అనంత పద్మనాభ స్వామి గుడి దగ్గర మీకు జరుగుతూ ఉంటుంది సరే ఇప్పుడు ఈ గుడిని ఎవరు కట్టారంటే మీరు గూగుల్ సెర్చ్ లో కొట్టారు అనుకోండి వికీపీడియాలోకి వెళ్ళి చూసారనుకోండి సో మార్తండ వర్మ అని ఏనంటే ట్రావెన్ కోర్ రాజులు వీళ్ళు సో వీళ్ళే దీన్ని కట్టించారు అని చెప్పి మీకు అందులో రాస్తాను ఇందులో నిజం లేదండి వీళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు అంటే ఒక చాలా పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ గుడి మీకు దహనమైపోయింది అప్పుడు ఈ మార్తాండవర్మ మళ్ళీ దీన్ని అంటే ఏమంటారు పునర్నిర్మాణము అనేది చేశాడు మీరు కేరళలో చూశారనుకోండి ఈ సాత్తాన్ టెంపుల్స్ అనంటే అలాగే కొన్ని ముఖ్యమైన గుళ్ళన్నీ కూడా అగ్ని ప్రమాదానికి లోనవుతూ ఉంటాయి ఎందుకు అవుతూ ఉంటాయని నన్ను అడగండి ఆ కారణాలు నేను మీకు చెప్పలేను కానీ ఈ గుడి కూడా సరిగ్గా ఇలాగే మీకు అగ్ని ప్రమాదానికి గురైంది ఎందుకు అవుతుంది ఎవరు చేస్తారు ఈ పనులు ఇది మన ఇప్పుడు మా మాట్లాడలేము సో సరికేది అయినప్పుడు మీకు మార్తాండవర్మ అనబడే ఆ రాజు మళ్ళీ గుడిని కట్టాడు మరి గుడి ఎప్పటిదండి అంటే మీకు గరుడ పురాణంలో దీనికి సంబంధించిన రెఫరెన్సులు ఉంటాయి అలాగే విష్ణు పురాణంలో కూడా దీనికి సంబంధించి మీకు కొన్ని రెఫరెన్సులు కనిపిస్తాయి అంటే ఏంటి ఒక పదిహేను వందల రెండు వేల సంవత్సరాల క్రితము ఈ గుడి ఉన్నట్టుగా మనం ఈజీగా చెప్పొచ్చు మరి నాలాంటి వాడు అంటే మాలాంటి వాళ్ళ ఈ రీసెర్చెస్ వీళ్ళ ఆలోచనలు ఏమిటి అంటే ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది చూసారా దీనికి విష్ణు సిద్ధ ఎంతోమంది అడుగుతూ ఉంటారు సార్ మీరు శివ సిద్ధ గురించి మాట్లాడతారు మురుగన్ సిద్ధ గురించి మాట్లాడతారు విష్ణు సిద్ధ గురించి ఎందుకు చెప్పారు అంటే దీని గురించి చెప్పాలి అంటే మనం ఎన్నో రెఫరెన్స్లు మనం చూడాల్సి వస్తుంది అంటే ఈ అనంత పద్మనాభ స్వామి అంటే ఆటోమేటిక్గా విష్ణు గుడే కదండి సో విష్ణు విష్ణు సిద్ధాకి ఈ గుడికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఈయన ఒకప్పుడు ఇప్పుడు మనం చూడండి వరద రాజ అంటారు వరద అంటే ఎవరు మీకు శ్రీ మహావిష్ణువే పెరుమాళ్ అంటే ఏంటండి పెరుం ఆళ్ళు పెరుం అంటే చాలా గొప్పవాడు ఆల్ అంటే మనిషి అంటే చాలా గొప్ప మనిషి అంటే ఒక హ్యూమన్ సిద్ధాగా పుట్టి తరువాత వరదరాజ పెరుమాళ్గా అంత పేరు తెచ్చుకున్నాడు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ వరదరాజన్ అన్న పేరు నుంచే కదా మన భరదం ఇప్పుడు మీరు చూడండి భారతదేశంలో ఉండే ఈ నావికులు పెద్ద పెద్ద నావికులు ఉన్నారు వీళ్ళందరూ వ్యాపారం చేయడానికి ఎన్నో దేశాలకు వెళుతున్నప్పుడు అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా ఆ వరదాసు వచ్చారు వరదాసు వచ్చారు అంటారు వరద అంటే ఏంటండి ఒక పెద్ద నది ప్రవాహం లేదు సముద్ర ప్రవాహం మొత్తంగా జల ప్రవాహం చెప్పాలి సో దాని నుంచి వరదలు మనం అంటున్నాం కదా సో వరదలు అన్న మాట ఇది ఈ వరద రాజన్ అంటే అదే అనమాట అంటే సముద్రానికే రాజు లాంటి వాడు అని చెప్పి అర్థం సో ఇప్పుడు రెండు వేల పదకొండు మే రెండున ప్రపంచం అంతా కూడా ఇండియాలో కేరళలో ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఏం జరగబోతుంది అని అందరూ ఆతృతగా చూస్తున్నారు ఈ అధికారులు అంటే గవర్నమెంట్ అధికారులు వచ్చి ఈ గుళ్ళలో ఉండే ఆరు తలుపులండి ఆరు డోర్స్ని వీళ్ళు తెరవాలి సో ఇది ఎందుకు తెరవాలి అంటే రాయల్ ఫ్యామిలీ అక్కడ ఏదో అవకతవకలు చేస్తున్నారని చెప్పి ఒక వ్యక్తి కోర్టులో సుప్రీం కోర్టులో కేసు పెట్టడంతో ముందు ఆ గదుల్లో ఏమున్నాయి వెళ్ళి చూడండి అని చెప్పి మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ అధికారులు మీకు పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరకు వస్తారు సో వీళ్ళు ఎలా కేటగరైజ్ చేస్తారంటే ఆరు గదులు ఈ ఆరు గదులు ఉన్నాయి చూసారు ఆ రోజు పూజలను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది నాలుగే గదులు ఉన్నాయండి ఆరు గదులు లేవని చెప్పారు ఏంటంటే వాళ్ళకే తెలియదు ఇంకొక రెండు గదులు అక్కడ ఉన్నట్టు అంత ఒక సీక్రెసీ మెయింటైన్ చేశారు సో వీళ్ళు ఏం చేశారు ముందర సిడీఈఎఫ్ అని చెప్పి ఏబీని వదిలేశారు సిడీఈఎఫ్ అని చెప్పి నాలుగు గదులు ముందు వీటిని వీళ్ళు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళారు సో వెళ్ళిన వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది ఏమీ అర్థం కావలేదు ఎటు చూసినా బంగారం 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 మొత్తం మీ కుప్పలు తెప్పలుగా మీకు నగలు 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 ఎక్కడ చూసినా కూడా బంగారు ఖజానా అక్కడ ఉందన్నమాట అంటే నాణాలు అనండి మీకు చైన్లు అనండి మీకు ఈ పాత్రలు అనండి మీకు ఈ గ్లాసులు అన్నీ బంగారమే సో మొత్తం చూసేటప్పటికి ఏం అర్థం కాలేదు ఇదేంటి ఇంత బంగారం ఈ లోపల ఉందా అని చెప్పేసి తరువాత ఏం చేశారు ఏదో ఒక విధంగా ఏ ఏ గదికి వెళ్ళారు ఏ గదికి వెళ్ళి దాన్ని పగలగొడితే అక్కడ కూడా మీరు నమ్మరు అంత బంగారం అంటే మొత్తం ఈ బంగారాన్ని వీడు తీసుకువచ్చి ఇక్కడ దాచేసి వీటిని అంతా కూడా క్లోజ్ చేసేసారు అంటే రాయల్ ఫ్యామిలీకి తెలుసు ఈ ఐదు గదుల్లో ఇంత ఇంత బంగారం ఉందని కానీ బీ గది సో ఈ బీ గదిని తెరిస్తే మాత్రము రాయల్ ఫ్యామిలీ మొత్తం వంశము నాశనం అయిపోతుంది మేము తెరవనివ్వము అని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్పేటప్పటికి జనాలు కూడా అవునవును మా రాయల్ ఫ్యామిలీకి ఏం జరగకూడదు మీరు ఆ బీ గదిని తెరవకూడదు అంటే లేదు లేదు తెరిచే తీరాలి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే వీడు బలవంతంగా బీ గదిలోకి వెళతారు వెళ్ళేటప్పటికి ఒక పెద్ద రాయి అడ్డం ఉంటుంది ఆ రాయిని కూడా వీళ్ళు కష్టపడి జరుపుతారు లోపలికి వెళితే ఒక విచిత్రమైన ఒక డోర్ మరి దీనికి సంబంధించి ఏంటి వివరాలు ఈ బి గదిలో ఏముందని చూసినప్పుడు దీని పేరు నాగబంధం అని చెప్పట కొన్ని పాములు ఇలా ఉన్నట్టుగా ఆ డోర్ అది గోడకి గోడకి అతుక్కుపోయి ఉంది సో ఇప్పుడు ఏమైపోయింది దీనిని తెరవాలంటే మీకు ఆ రాయల్ ఫ్యామిలీ ఒప్పుకోలేదు రాజవంశస్థులు కుదరదంటే కుదరదు ఇది మా ప్రాణాలకి ముప్పు అని చెప్పి చెప్పేటప్పటికి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చేసి లేదంటే మేము తెరవడం ఒప్పుకోమంటే అని చెప్పి వాళ్ళు చెప్పేశారు సో అయినా కూడా సరే వీళ్ళు తెరవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ కేసు పెట్టాడు చూసారు ఆ వ్యక్తి ఇతను మరణిస్తాడు మిస్టీరియస్ కండిషన్లో ఈ వ్యక్తి మరణిస్తాడు ఎవరైతే కేసు పెట్టాడో అతను దాంతో అందరూ కూడా భయపడిపోతారు ఊర్లో ఉన్న జనాలు అందరూ భయపడిపోతారు బాబా ఏదో జరగబోతుంది వద్దు 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 అని చెప్పేటప్పటికీ మీకు రాయల్ ఫ్యామిలీ వెళ్ళి కోర్టులో స్టే తెచ్చుకుంటారు ఆ గదిని మాత్రం తెరవకూడదు సో ఇవాళ ఈ బి గదిలో అంటే ఈ నాగబంధం ఈ నాగబంధం గదిలో ఏముంది నా లెక్కలో అక్కడ కూడా బంగారమే ఉంటుంది కానీ బంగారం వీటికన్నా అంటే ఇప్పుడు ఐదు గదులను మాత్రం మీరు అంచనా వేశారనుకోండి నాలుగు లక్షల కోట్లు అండి నాలుగు లక్షల కోట్లు ఆ వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది అక్కడ కనిపించింది కానీ ఇవాళ వరకు ఈ బి గదిలో ఏముంది ఇదంతా కూడా నా ఊహే కదా అక్కడ బంగారం ఉండొచ్చు నేను చెప్తున్నాను ఇంకొకటి ఇంకొకటి చెప్పొచ్చు ఒకడైతే విష్ణు చక్రం అని చెప్తున్నా కదా విష్ణుమూర్తికి విష్ణు సిద్ధాకి ఈ గుడికి ఏదో దగ్గర కనెక్షన్ అయితే ఉంది అది అయితే అర్థమైపోతుంది సో ఆ విష్ణువు వాడిన ఆ చక్రము లోపల ఉంటుంది ఎప్పుడైతే గదిని తెరుస్తామో అదే ఇంక ఈ ప్రపంచం యొక్క అంతిమ దినము అని చెప్పి కూడా మీకు చాలా థియరీస్ ఉన్నాయి ఇంకొక పెద్ద థియరీ ఏంటంటే ఈ గుడి దగ్గర వెళ్ళి గరుడ పురాణంలో ఒక పద్యం ఉంటుంది ఆ పద్యమును చాలా శక్తివంతమైన సిద్ధుడు పాడినప్పుడు ఆ పాట వైబ్రేషన్స్కి ఆటోమేటిక్గా ఆ గది యొక్క తలుపు దానికి అదే తెరుచుకుంటుంది అలాంటి వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పాడాలన్నారు వీళ్ళు కూడా ఎంతో మందిని తీసుకొచ్చి ఆ పద్యాలు పాడించారు కానీ ఆ గది యొక్క తలుపు అనేది తెరుచుకోబడలేదు మరి అసలు ఆ గదిలో ఏముంది మరి ఇన్ని మిస్టరీస్ ఈ పద్మనాభ స్వామి టెంపుల్లో ఎందుకు ఉన్నాయి ఇంత రహస్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి అసలు వీళ్ళు ఎందుకు మెయింటైన్ చేశారు ఇవాళ వరకు ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా అక్కడికి వెళ్ళి ఇంత బంగారం ఉన్నట్టు ఎందుకు వీళ్ళు కనుగొనలేకపోయారు ఒక వ్యక్తి వచ్చి మీకు కోర్టులో కేసు పెట్టేకే ఈ తలుపులు వీళ్ళు ఎందుకు తెరిచారు సో చాలా చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ బి గది ఇది తెరిస్తే నిజంగానే అదే ప్రపంచానికి ఆఖరి రోజా లేదా విష్ణుమూర్తి యొక్క చక్రం అక్కడ ఉంటుందా ఏంటి మిస్టరీ సో మీరు ఆలోచించి మీరు సమాధానాలు పెట్టండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా షేర్ చేయండి మళ్ళీ మనము కలుద్దాం జై హింద్